గైస్, జీరో ఇన్వెస్ట్మెంట్తో మీ ఓన్ బ్రాండింగ్తో క్లాతింగ్ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే స్ట్రాటజీని ఉపయోగించుకుని చాలా కంపెనీస్ ఈరోజు క్రోస్లో మనీ అయితే ఎర్న్ చేస్తున్నాయి. ఇదే స్ట్రాటజీని మీరు కూడా ఇంప్లిమెంట్ చేసినారనుకోండి, ఒక 6 మంత్స్ వరకు మీరు 30-40,000 అయితే ఈజీగా ఎర్న్ చేసుకోగలరు. సో కొంచెం అయితే మీరు టైం ఇవ్వాల్సి ఉంటుంది. అలా మీరు 1 ఇయర్ వరకు మీ బ్రాండింగ్ని డెవలప్ చేసుకున్నారనుకోండి, మీరు కూడా ల్యాక్స్లో మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో చెప్పాను కదా, ఎక్కడ కానీ మీరు ఒక్క రూపాయి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఎక్కడ కానీ క్లాసులు కొనాల్సిన అవసరం లేదు, మీరు ఫ్రీగానే మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట, చాలా ఎక్కువ మనీ. సో ఇలాంటి జెన్యున్ మెథడ్స్ మీకు ఆన్లైన్లో తక్కువగా దొరుకుతాయి. సో ఎలా యాడ్ చేయాలి, ఏంటి ప్రాసెస్, ఏంటి మేము ఎలా చేయాలి, సో అన్నీ చాలా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఈ వీడియోలో గివ్అవే కూడా ఉంది. సో మీలో 5 లక్కీ సబ్స్క్రైబర్స్కి 50 రూపీస్ పేటిఎం క్యాష్ అయితే సెండ్ చేస్తాను. అండ్ లాస్ట్ వీడియోలో గివ్అవే కూడా, విన్నర్స్ నేను లాస్ట్లో అనౌన్స్ చేస్తాను, మీరు ఒకసారి లాస్ట్లో చూసుకోవచ్చు. సో గివ్అవే రూల్స్ తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక మంచి కామెంట్ చేయండి ఈ వీడియోకి, అండ్ లైక్ చేయండి. అంతే, మీరు ఈ గివ్అవేలో పార్టిసిపేట్ చేసినట్టే. సో గేమ్ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో మా నేమ్తో మా ఓన్ బ్రాండింగ్తో క్లాతింగ్ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి. సో దీన్నే రీసెల్లింగ్ అంటారు. రీసెల్లింగ్ అనగానే చాలామందికి మీషో కానీ లేకపోతే గ్లోరో కానీ ఇంకా చాలా యాప్స్ అయితే ఉన్నాయి, అవి గుర్తొస్తాయి. అలా కాదనమాట, నేను ఒక మంచి హోల్సెలర్ని అయితే మీకు పరిచయం చేస్తాను. సో అతని ద్వారా మీ ఓన్ బ్రాండింగ్తో మీరు క్లాతింగ్ బిజినెస్ని అయితే జీరో ఇన్వెస్ట్మెంట్తో మీరు స్టార్ట్ చేయొచ్చు. సో అతని డీటెయిల్స్ అన్ని నేను ఇవాళ మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆ హోల్సెలర్ని ఉపయోగించుకొని మన ఓన్ బ్రాండింగ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, మన మనీ ఎలా అర్న్ చేయాలంటే, సో దీనికోసం మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫేస్బుక్ పేజ్, వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్స్ని మనం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటిని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మన ఓన్ బ్రాండింగ్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి. సో క్లాత్స్ అయితే ఎక్కడ మనం పర్చేస్ చేయలేదు కాబట్టి మన ఫోకస్ అంటే దేని మీద పెట్టాలంటే సేల్స్ మీద, అండ్ మన ఓన్ బ్రాండింగ్ని డెవలప్ చేసుకునే విషయంలో మనం ఫోకస్ పెట్టాలన్నమాట. అప్పుడే మీరు ఈజీగా 6 మంత్స్ టు 1 ఇయర్లో మీరు సక్సెస్ఫుల్గా ఈ బిజినెస్ని అయితే రన్ చేయగలరు, ఎవ్రీ మంత్ చాలా మనీ అయితే మీరు ఎర్న్ చేసుకోగలరు అనమాట. సో ఈ టోటల్ ప్రాసెస్ వచ్చి రీసెల్లింగే, బట్ మీకు ఆ హోల్సేలర్ తప్ప. సో కస్టమర్స్కి అయితే ఇది రీసెల్లింగ్ అని అనిపించదు. సో మీరు ఒక కొత్త బ్రాండ్ని లాంచ్ చేశారు, సో దాని ద్వారా వాళ్ళు క్లాత్స్ బై చేస్తున్నారు, ఇలానే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, మీరు ఒక లోగోని డిజైన్ చేసుకోవాలి, మీరు ఒక బ్రాండ్ నేమ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఆ నేమ్స్తో మీరు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ఇంకా వాట్సాప్ గ్రూప్స్ కానీ లేకపోతే టెలిగ్రామ్ ఛానల్స్ కానీ మీరు క్రియేట్ చేసుకోవాలి. అక్కడ మీరు మెంబర్స్ని, ఫ్రెండ్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత, సో నేను హోల్సేలర్ నెంబర్ అయితే ఇస్తాను, వాట్సాప్ నెంబరు. సో మీరు హాయ్ పెట్టి మీ డీటెయిల్స్ సెండ్ చేసినారనుకోండి, అతను తన బ్రాడ్కాస్ట్ లెక్కైతే మిమ్మల్ని యాడ్ చేస్తారు. అక్కడ ఎవ్రీడే మీకు క్లాత్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. సో వాటి ప్రైజెస్ ఎంత ఉంటాయి, సో మీరు ఎంత మీరు మార్జిన్ ఎంతన్నా పెట్టుకోవచ్చు. సో చాలా తక్కువ ప్రైస్కి మంచి క్లాత్స్ అయితే అందిస్తున్నాడు. సో 299 రూపీస్ కానీ, 260 రూపీస్ కానీ, ఇలా మంచి మంచి షర్ట్స్ అయితే ఉంటాయి. సో వీటిని మీరు మార్జిన్ పెట్టుకోవాలి, ఎంత 399 కానీ లేకపోతే 499 కానీ, ఎంతన్నా కానీ మీరు ఎంత సేల్ చేయగలిగితే అంత మార్జిన్ మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. సో పెట్టుకొని మీరు ఏం చేయాలంటే, సో మీ కస్టమర్ దగ్గర నుంచి వచ్చే ఆర్డర్ని తనకి ఇచ్చేయాలి. తనకిస్తే తను మీ బ్రాండింగ్ నేమ్తో తనకి ఆ క్లాత్ అనేది ఫార్వర్డ్ చేస్తాడు, ఐ మీన్ కొరియర్ చేస్తాడు. సో అది వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో మీ మార్జిన్ అమౌంట్ అనేది మీకు వచ్చేస్తుంది అన్నమాట. ఇక ఇతని దగ్గర నచ్చిన పాయింట్ ఏమంటే, రిటర్న్ కూడా చేయొచ్చు. ఒకవేళ వాళ్ళ దగ్గర 360 వీడియో కానీ ఉందనుకోండి ఓపెన్ చేసేటప్పుడు, సో ఏదైనా డ్యామేజ్ ఉంటే సో రిటర్న్ చేయొచ్చు, రీఫండ్ కూడా వస్తుంది. సో ఇంకొక విషయం ఏమంటే, క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉందన్నమాట. సో క్యాష్ ఆన్ డెలివరీ కూడా మీరు చేయొచ్చు. సో ఇన్ని ఆఫర్స్ ఉన్నప్పుడు ఈ హోల్సేల్తో మనం వర్క్ చేయొచ్చు. నేను చూశాను పర్సనల్గా, సో మంచి క్లాత్స్ని అయితే సో అందరికీ అందిస్తున్నాడు. సో మీరు కూడా ఇతనితో పాటు రీసెల్లర్గా జాయిన్ అయ్యి, సో మీరు మీ ఓన్ బ్రాండింగ్ని అయితే డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఇతను బ్రాడ్కాస్ట్లు 2-3 ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 1000-1000+ మెంబర్స్ ఆల్రెడీ రీసెల్లర్స్ అయితే ఇతనితో వర్క్ చేస్తున్నారు. సో మీరు కూడా హాయ్ పెట్టండి, వాట్సాప్ నెంబర్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది, ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ పెట్టండి. సో కొన్ని డీటెయిల్స్ అడుగుతాడు, సో మిమ్మల్ని బ్రాడ్కాస్ట్లో జాయిన్ చేస్తాడు. అక్కడ ఎవ్రీడే వాళ్ళ దగ్గర ఉన్న క్లాత్స్, వాటి ప్రైజెస్ అక్కడ వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు. సో మీరు అదే పిక్స్ని తీసుకొచ్చి కొంచెం ఎడిట్ చేసి మీ ఇన్స్టాగ్రామ్లో, మీ ఫేస్బుక్లో, ఇంకా వాట్సాప్లో, ఇంకా టెలిగ్రామ్ ఛానల్స్ మీరు పోస్ట్ చేయండి. సో మీకు వచ్చే ఆర్డర్స్ని వాళ్ళకి ఇవ్వండి. సో మార్జిన్ పెట్టుకొని ఇవ్వాలి, గుర్తుంది కదా. అక్కడ లైక్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హోల్సేలర్ 260 రూపీస్ క్లాత్ అయితే పెట్టాడనుకోండి బ్రాడ్కాస్ట్లో, సో మీరు కస్టమర్కి 260 రూపీస్ చెప్పకూడదు. సో
360 rupees లేకపోతే 460 rupees పెట్టాలన్నమాట. అంటే డిపెండ్స్ అపాన్ ఆ క్లాత్ అండ్ దాని లుక్ను బట్టి మీరు కొంచెం మనీ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో మీరు అలా మార్జిన్ యాడ్ చేసుకున్నారనుకోండి, సో కస్టమర్కి ఆ ప్రైస్కి అయితే మీ బ్రాండింగ్తో పార్సల్ అయితే వెళ్ళిపోతుంది, ఐ మీన్ క్లాత్స్ అయితే వెళ్ళిపోతాయి. సో సక్సెస్ఫుల్గా డెలివరీ అయిపోయిన తర్వాత సో మార్జిన్ అమౌంట్ మీరు హోల్సేలర్ దగ్గర నుంచి తీసుకుంటారనమాట. సో ఈ విధంగా మీరు మంత్లీ 30-40,000 ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా మీకు మంచి కస్టమర్స్ బేస్ పెరిగినారనుకోండి, సో ఆ తర్వాత మీ ఓన్ వెబ్సైట్ని లాంచ్ చేసి మీరు ఓన్గానే సో క్లాతింగ్ బిజినెస్ అనేది చేయొచ్చు అనమాట. సో వన్స్ మీ మీద ట్రస్ట్ వచ్చిందనుకోండి, మీరు మంచి మంచి క్లాత్స్ కన్నా మీ కస్టమర్స్కి అందించినారనుకోండి, సో సక్సెస్ఫుల్గా ఈ బిజినెస్ మీరు రన్ చేయొచ్చు అండ్ దీన్ని పెద్దదిగా చేసుకోవచ్చు. పెద్దదిగా చేసుకున్నారనుకోండి సో మీకు లెక్కలేనంత మనీ వస్తుంది. సో ఆ తర్వాత మీరు మీ ఓన్ బ్రాండింగ్తో మీ ఓన్ క్లాత్స్ని అయితే మీరు డిజైన్ చేయించి మీ వెబ్సైట్ ద్వారా లేకపోతే మీకున్న ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, టెలిగ్రామ్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, వీటి ద్వారా మీరు సెల్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు ఈ హోల్సేలర్తో మీ ఓన్ బ్రాండింగ్తో మీ క్లాతింగ్ స్టోర్ని అయితే ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ ఎక్కడ కానీ మీరు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ కొంచెం టైం అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ని అయితే మీరు గ్రో చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ని ఎంత ఫాస్ట్గా గ్రో చేసుకుంటే అండ్ ఎంత ఎక్కువగా గ్రో చేసుకుంటే అంత ఎక్కువ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఈ క్లాత్స్ని ఎవ్రీడే మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కొంచెం ఎడిట్ చేసి పోస్ట్ చేయండి, రీల్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేయండి, సో ఫాలోవర్స్ని పెంచుకోండి, మెంబర్స్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి అన్ని చోట్ల. ఈ విధంగా మీరు ఫాలోవర్స్ బేస్ని పెంచుకునే కొద్దీ మీకు మనీ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో మీకు ఈ పాటికి అర్థమైంటుంది. సో రీసెల్లింగ్ ద్వారా మీ ఓన్ బ్రాండింగ్ని పెంచుకొని మీరు ఒక మంచి సక్సెస్ఫుల్ క్లాతింగ్ బిజినెస్ని ఎలా చేయాలి అండ్ లాస్ట్ వీడియో గివ్అవే విన్నర్స్ని నేను లాస్ట్లో అనౌన్స్ చేస్తాను. సో మీరు ఒకసారి చూసుకొని సో మీరేం చేయాలంటే నేను ఒక టెలిగ్రామ్ ఐడి అయితే ఇక్కడ మెన్షన్ చేసినాను కదా, దీనికి మీరు మెసేజ్ చేయాలి. నేను వెరిఫై చేసుకున్న తర్వాత సో మీకు మనీ అయితే సెండ్ చేస్తాను. ఈ వీడియోకి సంబంధించిన గివ్అవే రిజల్ట్స్ నెక్స్ట్ వీడియోలో అయితే అనౌన్స్ చేస్తాను, లాస్ట్ వీడియోవి ఈ వీడియోలో అనౌన్స్ చేస్తున్నాను. సో మీరు ఒకసారి చూసుకొని ఈ ఐడికి అయితే మీరు మెసేజ్ చేయండి, సో మీకు మనీ అయితే సెండ్ చేస్తాను. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో షేర్ చేయండి. సో ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది, సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ ఎర్నింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. Bye, have a nice day.